ना पार्टी आम पुष्कर पुरस्कार पार विजयवाड़ो उद्योग उपाध्याय मंत्री कवयत्री प्रमुख कवि श्री सर्पाक प्रकाश गारी प्रस्तुत ఈ ఫంక్షన్ కి కారణమైన శ్రీ వశిష్ఠ సోమేపల్లి గారికి సభలో ఉన్న కవిత్వాభిమానులకు సోమేపల్లి వెంకటప్పయ్య గారికి అందరికి నా నమస్కారం. ఆకురాలిన చక్కులు ఈ పేరే చాలా కొత్తగా ఉంది. ఆకురాలుతున్న సందర్భంలోని విషాదాన్ని తట్టుకోలేక కలవరపడుతున్న కవి కులుస్తున్న విద్వేషక వాములో కలిసి కలిసి ఊపిరాడని కవి లోతుగా దిగబడిన మనము వేళ్లను మొదలంటా తవ్వి పారాయాలని తపన పడుతున్న కవి కురవాల్సిన వర్షం కోసం ఎదురు చూస్తూ అక్షరమై కవిత్వమై తనను తాను దహించుకుంటున్న కవి మతం మత్తులో మునుగుతూ ప్రజల్ని ముంచుతూ దేశభక్తి మంత్రం జపిస్తూ పదవి కోసం పాకులాడే పాలకుల వ్యవస్థలో ప్రస్తుతం అవసరమైన కవి మనసులో మాట అంటూ మాటలతో మంత్రముగ్ధుల్ని చేసి ప్రశ్నల కొడవళ్లను గుండెల్లో దింపిన వాళ్ళని అక్షరాలు వెలిగించిన వాళ్ళను దేశద్రోహుల నెపంతో చెరసాలంలో బంధించిన దేశంలో బ్రతుకుతున్న సందర్భంలో ప్రజలను చైతన్యవంతం చేసే జాగృతం చేసే కవిత్వం ఇది. ఈ ఆకురాలిన చప్పుడు అనేది ఒక విషాదానికి సూచిక. మామూలుగా ఒక నిరాశకి విషాదానికి సంబంధించింది. చెట్లు చిగురించడం, ఆకులు తడగడం, పూలు వికసించడం ఒక ఆశకు సంకేతమైతే ఆకురాలిన చప్పుడు అనేది ఒక విషాదానికి సంకేతం. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్ని చూసి కలవరపడి వాటి గురించి రాసిన కవితా సంపుటే. ఈ సంపుటి నిండా కూడా మత విద్వేషం గురించి కులాలు మనుషులు అంతా ఒకటి కాదు కులాలుగా మతాలుగా చీల్చేశారు అలాంటి వాటి గురించి పసిపిల్లల మీద అత్యాచారాలు సంఘంలో అందరికంటే బలహీనులైన స్త్రీల గురించి రాజకీయాల గురించి వీటన్నిటిని కూడా వస్తువులుగా తీసుకొని కవి పడిన తపన ఈ ఆకురాలిన చప్పుడు. ఈ సమాజంలో ఉన్న పరిస్థితులను చూసి మామూలుగా ఉండలేక కలవరపడి రాయకుండా ఉండలేక రాసిన కవితలు ఇవి. ప్రతి కవిత చదువుతున్నప్పుడు మనకి అది తెలుస్తుంది. కవికి స్త్రీలంటే చాలా గౌరవం. మానవ సంబంధాల కోసం ఆరాటపడతారు. ఇప్పుడు తన పుస్తకాన్ని వాళ్ళ అమ్మమ్మకి ఇవ్వటం ఒక దానికి మనకి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది ముసలి వాళ్ళను ఆదరించరు, వాళ్ళని చూసి దూరంగా ఉంటారు. ఇప్పుడు అందుకని మనకి వృద్ధాశ్రమాలు కనబడుతున్నాయి. అలాంటి సమయంలో తను రాసిన మొదటి పుస్తకాన్ని అమ్మమ్మకు అతిథులు ఇవ్వటం మానవ సంబంధాల పట్ల కవికి ఎంత మమకారమో అర్థమవుతుంది. ఈ పుస్తకంలో కూడా మాయమవుతున్న మానవ సంబంధాల గురించి అన్నింటిని గురించి కూడా వస్తువుగా తీసుకొని రాస్తారని ఇది మొదటి పుస్తకం అంటే కూడా మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వైవిధ్యమైన ఎన్నో సమస్యలను తీసుకొని ఈయన కవితలు రాశారు. దీనిలో స్త్రీల గురించి రాసిన కవితల్లో నాకు ఒక కవిత బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా బార్లు కనిపిస్తాయి. మన ఇంటి అడ్రస్ చెప్పాలంటే ఫలానా బార్ దగ్గర అని చెప్పటం మనకి ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఎక్కడ మీ ఇల్లు అంటే ఫలానా బార్ దగ్గర. సినిమాలు బట్టల షాపులు ఎంత ఎక్కువగా ఉన్నాయో ప్రతి వీధికి కూడా ఒక బార్,
కనిపిస్తుంది. దీని వల్ల ఏంటంటే స్త్రీలు నష్టపోతున్నారు. మగవాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా సంపాదించి సాయంత్రానికి వచ్చిన డబ్బులు తాగేసి ఆ డబ్బులేమీ ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళని ఏడిపించడం ఇట్లాంటివి మనకి అన్నీ మనకు కనిపిస్తున్న దృశ్యాలే. మామూలుగా అయితే మామూలు మనవాడు వాటిని పట్టించుకోడు. కవి వాటి గురించి తపన పడి ఆరాట పడి స్పందించి కవిత్వం రాస్తాడు. కాంతి హననం చిన్న కవిత ఇది. దీపం ఇంటికి కాంతి లద్దుతుంది. అందులో పెళ్ళిన పగిలిందో సారా సీసా తాగుబోతుంది. రోజు సీసా పగలబడుతూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు. పక్కనే జీవాన్ని వదులుతూ అతడు దీపం ఆడింది. ప్రేమిదలో నూనెగా నెత్తులు ఆ తాగి తాగి మరణం అంచులకి వచ్చాడు. దీపం ఆరిపోయింది. ప్రేమిదలో నూనెగా నెత్తులు అంటే ఇంకా భార్య ఆ కుటుంబాన్ని పోషించాలి. పిల్లలు చిన్నవాళ్ళు కదా, ఇప్పుడు ఆ ఇంటికి వెలిగేవాడు అని కవి ప్రశ్నిస్తున్నాడు. నేను అంటూ తానే వచ్చే జ్వలించింది ఆమె. ఇంకా కుటుంబానికి ఎవరు దిక్కులేక నేనే ఈ కుటుంబాన్ని పోషిస్తాను, ఈ పిల్లల్ని పెద్దవాళ్ళు చేస్తాను అని చెప్పేసి ఆ కుటుంబాన్ని పోషించే స్త్రీలను మనం చాలామందిని చూస్తూనే ఉంటాం. అలాంటి మన నిశ్చయతల్లో జరిగేటువంటి అనేక సంఘటనలకి కవిత రూపం ఇచ్చి మనల్ని కలవరపరుస్తాడు. ఇలాంటివి ఒక అమ్మ ఆ కవితలో కూడా ఆ అమ్మ గొప్పతనాన్ని గురించి చాలా బాగా చెప్తారు. మామూలుగా అందరికీ కూడా అమ్మ అంటే ఇష్టమే. ఈ ప్రపంచంలో మనల్ని ప్రయోజన రహితంగా ప్రేమించేది అమ్మ ఒక్కతే. కవులైతే ఇంకా మరీ ప్రేమిస్తారు. అమ్మ మీద కవిత్వం రాయని వారు ఎవరు ఉండరు. ఈ ఒక అమ్మ కవితలో అమ్మ కొమ్ముచాటిన గిన్నెలో దాచుకెళ్తుంది. విశ్వమంత ఆకలికి విరుగుడు ప్రకృతి గీసిన గీత. స్త్రీని వేరు చేస్తే గీతలు చెరిపిన హృదయం అమ్మ అవుతుంది. తను వస్తున్నా కూడా బిడ్డలకు అన్నం పెడుతుంది. అది అమ్మ యొక్క గొప్పతనం. దాన్ని ఏం చెప్తారంటే విశ్వమంత ఆకలికి విరుగుడు అమ్మని చక్కగా చెప్తాను. మామూలుగా ఏంటంటే మనిషితనం మరణించింది, ఎక్కడ మానవ సంబంధాలు లేవు అని చెప్తారు. కవి కూడా మానవ సంబంధాలు ఉండాలి, అసలే మనిషిగా జీవించాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనుషులుగా బతకడం కాదు, అమ్మలుగా బతికించడం అని. ప్రతి మనిషి కూడా అమ్మ అయిపోవాలి, అమ్మలాగా అందరినీ ప్రేమించాలని, అమ్మ మీద ఉన్నటువంటి తనకున్న అభిమానాన్ని తిరిగిలేని విధంగా ఈ కవితలో చెప్తారమ్మ. అప్పుడు స్త్రీలంటే ఎంత ప్రేమో మనకి తెలుసు. రామాలయం ఇలాంటి వాటిల్లో ప్రజలు కలిసి ఉన్నా కూడా ఒక మతం మీదకి ఇంకో మతం అంటే ద్వేషం కలిగించేలా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. వాటి గురించి తర్వాత ఎంతో హింస మనం ఎదుర్కొంటున్నాం ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే దేశభక్తి, దేశం వెలిగిపోతుంది అనే నినాదాలు మనకి బాగా వినిపిస్తున్నాయి. దేశం వెలిగిపోతుంది అని అంటున్నారు. తర్వాత నాయకులంతా కూడా అలాగే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కవికి దేశం వెళ్ళిపోతుంది అనే మాట విన్నప్పుడల్లా మనసులో సందేహం. పగిలిన తలకాయలు, చిరిగిన విద్యాలయాల గుండెలు, షటప్, దేశం వెలిగిపోతున్నది ఇప్పుడే. ఈ దేశం ఎక్కడ వెలుగుతుంది? పగిలిన తలకాయలు, హింస, మతోన్మాదం పెరిగినప్పుడు, ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు లాఠీ చార్జ్ చేస్తారు. ఒక ప్రాణం పోతుంది అని అనుకోరమ్మ. చిరిగిన విద్యాలయాల గుండెలు, ప్రతిదానికి స్పందించేది ఎక్కువ విద్యార్థులు. ఆ విద్యార్థులను కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళని కూడా విశ్లోచనట్లుగా కొడుతూ ఉంటారు. కాబట్టి ఈ పగిలిన తలకాయల్లోనా లేకపోతే చిరిగిన విశ్వవిద్యాలయాల గుండెల్లోనా అది చూసినప్పుడైనా దేశం వెలిగిపోతుంది అని చెప్పేసి కవి ప్రశ్నిస్తున్నాడు. దేశం వెలిగిపోవటం పచ్చి అబద్ధం, నిజాలు చెప్తే చెరసాల. నిజాలు చెప్పారు అనుకోండి పొరపాటున, నిజం చెప్పడానికి కూడా ధైర్యం ఉన్నారు, కానీ నిజం చెప్పినందుకు చెరసల్లో పెడుతున్నారు. అందుకైనా ఇంకేమైనా నిజాలు మిగిలింటే పైకి చెప్పకండి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంత ధైర్యంగా నిజాలు ప్రభుత్వం సరిగ్గా పాలించట్లేదు, ప్రజల మధ్యలో పేదరికం తొలగిపోలేదు, నిరుద్యోగం ఇంకా ఉంది, ఇలాంటివన్నీ నిజాలు చెప్పద్దు
పైకి మాత్రం చెప్పొద్దు. మీరు మనసులో అనుకుంటే అనుకోండి. అతని దగ్గర కత్తెర సిద్ధంగా ఉంది. మీరు నిజాలు చెప్పినా కూడా ప్రభుత్వం దగ్గర కత్తెర సిద్ధంగా ఉంది అని ఈ ప్రస్తుత పరిస్థితుల్ని వ్యంగ్యంగా మళ్ళీ చిత్రీకరించాడు. ప్రతి కవితలో కూడా దీన్ని వాచ్యంగా చెప్పండి. కొంచెం వ్యంగ్యం సూటిగా గుచ్చుకునేటువంటి వ్యంగ్యం ఇతని కవిత్వానికి ఒక పెట్టని నగలాంటిదే అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ అమరావతి వచ్చినాక ఈ రాజధాని గురించి పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. ఎన్నో ఒక కవిత రాస్తారు. మరొక దుఃఖంలో ఉన్న కన్నీళ్లకు తోడు ఇప్పుడు ఒక కొత్త దుఃఖం. మనుషుల్ని ప్రాంతాలుగా ప్రాంతాలని కులాలుగా రంగులు పూసిన చేతులు చేసిన దుఃఖం. మనుషుల్ని ప్రాంతాలుగా విభజిస్తున్నారు. అందరూ ఒకటే అని చెప్తారు. మనం స్కూల్లో చదువుకున్నప్పుడు ప్రతిజ్ఞ చేసేటప్పుడు భారతీయులందరూ నా సహోదరులే అంటాం. కానీ సహోదరులు ఎక్కడయ్యారు అంతగానే మనం దూరంగా పెడతాము. రెండు మామిడికాయలు తిన్నందుకు అక్కడ నేను చంపేస్తాము. ఇప్పటికి కూడా 21వ శతాబ్దంలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కవి మనసులో ఆవేదన కలిగించి వాటికి అక్షరాలు ఇచ్చారన్నమాట. మనుషుల ప్రాంతాలుగా ప్రాంతాలని కులాలుగా రంగులు పూసిన చేతులు చేసిన దుఃఖం. మనుషుల ప్రాంతాలుగా విభజించారు. ప్రాంతాలని కులాలు, ఆ కులం ఈ కులం అధికార పార్టీ కులం అయితే వాళ్ళు ఏం నేరం చేసినా మనకు శిక్షలు ఉండవు. అదే ప్రతిపక్షాలు చేసినట్లయితే వాళ్ళు ఏం నేరం చేసి చేయకపోయినా వాళ్ళ చెరసాలలు వాళ్ళకి బెయిల్ రాకుండా చేయటం ఇవన్నీ మనం కళ్ళ ముందు చూస్తున్నవే. వాటన్నిటికీ కవితారూపం ఇచ్చారు. చేతులు చేసిన దుఃఖం అంటూ ఆ దుఃఖంలోని పరాకాష్ఠను ఊరి గడుపున తల్లుల గుండెను కవాతు చేసిన పోలీసు గుర్తు చేసిన గాయం అంతా మహాదుఃఖం. ఇక్కడ ఈ కవి ప్రతిభకు మనం ఆశ్చర్యపోవాలి. ఎలాంటి దుఃఖం అంటే ఊరి గడుపున తల్లుల గుండెన కవాతు చేసిన పోలీసు గుర్తు చేసిన గాయం అంతా దుఃఖం. తల్లుల మీద వాళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు పోలీసు గుర్తుతో వాళ్ళని తొక్కేస్తారు. ఆ పోలీసు గుర్తుతో చేసిన గాయం అంతా మహాదుఖం. పోలీసు వ్యవస్థ చాలా ప్రమాదకరమైంది. పోలీసులకి వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళని చూడరు, ఇష్టం వచ్చినట్లుగా హింసిస్తూ ఉంటారు. ఆ హింస యొక్క పరాకాష్ఠని ఈ మాటలు అన్నారమ్మా. కవాతు చేసిన పోలీసు బూటు చేసిన గాయం అంతా మహాదుఖం. గాయాలు ఉండే కానీ పోలీసు బూటు అంత అణగార్చడం, వాళ్ళని అణచివేయటం, న్యాయం కోసం పోరాడే వాళ్ళని అణచివేయటం ఇవన్నీ పరాకాష్ఠ చెంది ఆ గాయం అంత గాయం ఇంకోటి ఉండదు, ఆ దుఃఖం అంత దుఃఖం ఇంకోటి ఉండదు అని చెప్పేసి ఒక అద్భుతమైన పోలిక చెప్తారు. వాళ్ళ కొండల్లో గుట్టల్లో ఉంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఆదివాసీల్లో నివసించే ప్రాంతంలోనే ఖనిజాలు ఉన్నాయని కొండలు తవ్వేస్తున్నారు అన్నమాట. ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితాలలో చిచ్చులు పెడుతున్నారు. ఈ ఆదివాసుల జీవితాల్లో ఉన్న ఈ దుఃఖాన్ని తడుముతూ అమ్మ కడుపులో ఉన్నది మట్టిగడ్డ కాదు ఖనిజ ఒక దిగ్బంటూ విరిగిన కర్రలు వీపుపై బొమ్మని రాసుకుంటే ఎక్కడికని పోతారు అని పాలకుల దుర్మార్గాన్ని ఖండిస్తారు. ప్రతిదీ కూడా ఏ సమస్య అయినా ఏ వర్తమాన స్థితిలో ఈ మత కల్లోలాలైనా ఆదివాసీలకు అణచివేత అయినా తర్వాత ఇలాంటి సమస్యలు ఏవి కూడా కవి దృష్టిలో నుంచి తప్పించుకోలేదు. వాటి మీద ఆయన కవిత్వం రాశారమ్మా. మనిషితనం మానవత్వం గురించి ఆయనకి మహా కోరిక అన్నమాట. ఆ రోజు గోడ పగుళ్లలో నుంచి మనిషి మొలగొత్తుతాడు. పెరిగి పెరిగి పలుగై గోడల్ని కూలుస్తాడు. జెండాలన్నీ వెలిసిపోయి ప్రేమనే వీస్తాయి. పగుళ్ల కళ అనే కవితలో మనుషులందరూ ఒకలాగే ఉండాలి, సమానంగా ఉండాలి, గొప్ప బీద తేడా లేకుండా ఉండాలి అని మనం అందరం కూడా సమసమాజం కోసం సామ్యవాద సమాజం కోసం కళలు కంటాం. ఈ కవి ఇంకా
ఇంకా ఇలా ఇలా ఉండాలి మనిషితనం ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంటే మనకి వాస్తవ జీవితంలో నిర్బంధాలు ఎక్కువైపోయినాయి. వాస్తవానికి కళకి చాలా తేడా అన్నమాట. తన కళ నెరవేరదు, పగుళ్ళ కళ. ఈ మాట కూడా చాలా కొత్తగా ఉంది. దానిలో ఏం చెప్తాడంటే ఆ రోజు గోడ పగుళ్ళలో నుంచి మనిషి మొదలెత్తుతాడు. వీళ్ళంతా ధిక్కరించినప్పుడు ఆ గోడల మధ్యలో పగుళ్ళు ఉంటాయి, ఆ గోడ పగుళ్ళలో నుంచే మనిషి మొలకెత్తుతాడు. పెరిగి పెరిగి పొలిగై గోడని పూజిస్తాడు. మధ్యలో అంతరాలు, గోడలు అలాంటి అంతరాలు లేకుండా ఆ మనిషి పెరిగి పలుగై ఈ గోడల్ని పూజిస్తాడు. జెండాలన్నీ వెలిసిపోయి ప్రేమనే నిలుస్తాయి. అప్పుడు జెండా రంగులన్నీ కూడా వెలిసిపోయి ప్రేమ పరిమాణాలన్నీ నిలుస్తాయి. మనుషులందరూ కూడా ఒకలాగే ఉంటారని చెప్పేసి ఒక ఆశాభావాన్ని చెప్తున్నాడు. అసలు ఇంకొక మనకి ఇప్పుడు మన 21వ శతాబ్దంలో నివసిస్తున్నాం. అంగారక గ్రహం మీద కూడా ప్రయాణం చేశాం. ఉపగ్రహాలు ప్రయాణించారు. చాలా ఆధునికంగా ఉన్నాం. సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్లోనే మనకు అన్ని సబ్మిట్ చేస్తున్నాయి. కానీ మూఢాచారాలు కూడా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ మూఢాచారాల మీద సినిమాలు తీస్తున్నాడు. మన టీవీలో కూడా మొత్తం కడితే వశీకరణ శక్తి ఉంటుంది. ఈ డబ్బులు కట్టండి, మీకు మీ కోరిన వాడు వస్తాడు, కోరిన ఉద్యోగం వస్తుంది అని వీటన్నిటికీ అంతు లేకుండా ఉంటారు. తర్వాత మనుస్మృతులు, మనుస్మృతుల్ని ఇంకా పాటిస్తూనే ఉన్నారు. అవి చెయ్యిపోలేదు అన్నమాట. దానిలో ఏం చెప్తున్నాడంటే మనము దేవుడు, ఆ పేరే మన ధర్మ స్మృతి అలా పెట్టకుండా మనము వేళ్ళు. ఈ కవితలో ఏమంటారంటే ఇలాంటి వాటిని, ఈ మూఢాచారాలని నిర్మూలించాలని చెప్తారు. కొన్నిటిని చరిత్రగానే మిగల్చాలి, నేటిని రేపటితో కలిపి చూడాలి. అందుకే చెదలంటుకున్న నమ్మకాల్ని విసిరేయాలి. మనకి నమ్మకాలు చెదలు పట్టి భూజెక్కిపోయినాయి, అలాంటి నమ్మకాలను విసిరి కొట్టేయాలి. అంతేగాని ఎప్పుడో మనము చెప్పాడని ఆ స్త్రీలను ఇంకా వెంటబడే ఉండాలని ఎవరు కూడా అలా చెప్పాలని అనుకోకూడదు అని చెప్పేసి ఈ మూఢాచారాలను నిర్మూలించాలని, చెదలంటుకున్న నమ్మకాలను విసిరేయాలని చెప్పేసి అంటారు. ప్రతిదాన్ని కూడా ఆయన కవి దృష్టి నుంచి తప్పించుకోలేదు. కురవాల్సిన వర్షం, అది కూడా ఒక మంచి కవిత. దీనిలో అచ్చమైన మనిషి కోసం కళ్ళు కంటాడు. ఎక్కడ అసలైన మనిషి కనబడటం లేదు. ఈసారి మనిషి మొలవనే ఎడారి భూమిలో నాగలయ్యాను, మనిషిని పండించాలంటు మన నాగలతో చెట్లని వాటిని పొలాల్లో మామూలుగా ధాన్యాన్ని పండిస్తాం. కానీ ఇక్కడ నాగలతో ఈయన మనిషి మొలవనే ఎడారి భూమిలో నాగలయ్యాడంట కవి. నాగలతో ఏం చదువుతాడంటే మనిషిని పండిస్తాడు. అది ఒక అద్భుతమైన పదచిత్రం. ఇలాంటివి మనకి పుస్తకం నిండా ఎన్నో ఉన్నాయి. ప్రతి కవిత కూడా ఇలాంటిదే. రాజకీయాల గురించి ధిక్కార స్వరం వినిపిస్తూ ఇలాంటి వైవిధ్యమైన కవితలు ఎన్నో ఉన్నాయమ్మా. ఇంకో కవిత అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏడవాలి, జీవితాన్ని ఇంకొంత ఇంకొంత కొలవడాలి. కొన్ని విత్తనాల్ని దుఃఖంతో నాటడం జారే రెండు బిందువులు చాలు, జీవనది ప్రాణంతోనే ఉందనడానికి. మనం ఇప్పుడు అన్నిటికీ కూడా చెలించట్లేదు. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఘర్షణలు జరిగినా, ఎక్కడ ఎంతమంది ప్రాణాలు పోయినా సరే అది వినేసి లేదా పేపర్ చదివేసి పక్కపై తిప్పేస్తాం. మనసు స్పందించవలసినంతగా స్పందించట్లేదు. అలాంటి దాన్ని కోల్పోయారన్నమాట, అలాంటి అనుభూతిని. కానీ ఈయన ఏమంటారంటే అప్పుడప్పుడు ఏడాలి, జీవితాన్ని ఇంకొంత కొలవడానికి, జీవితాన్ని ఇంకొంచెం కొలవడానికి. కొన్ని విత్తనాలను దుఃఖంతో నాటడానికి, మామూలుగా పొలంలో విత్తనాలను జల్లే ముందు కొన్నిటితో నానేసి తర్వాత ఆ విత్తనాలను పొలంలో జల్లుతారు. కానీ ఇక్కడ కొన్ని విత్తనాలని దుఃఖంతో నాటడానికి జారే రెండు బిందువులు చాలు, ఆ విత్తనాల్ని దుఃఖంతో నాటడానికి మన కంట్లో నుంచి వచ్చిన రెండు కన్నీటి బిందువులు చాలు, జీవనది ప్రాణంతోనే ఉందనడానికి. అప్పుడే మనిషి మనిషిగా జీవించినట్లు అని చెప్పేసి ఈ ఈ కవితలో చెప్తారు.
గుండెకు అనే కవితలో మనిషి గుండెల్లో ఏ కిమి జలపడిందో ఏమో దేశం గుండెకు కుండుపడింది సాక్ష్యంగా దేశం కాలికి కుండుపడింది మనకి కరోనా వచ్చినప్పుడు ఆ కరోనా కిమి వల్ల మన పనులన్నీ స్తంభించిపోయినాయి ఇళ్లలోనే ఉండిపోయాం కానీ వలస కార్మికులు వాళ్ళు వాళ్ళు పుట్టింది ఎక్కడ పనులు చేసుకోవడానికి ఎక్కడెక్కడ వస్తారు అలా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారన్నమాట వాళ్ళ స్వగృహాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనిషి గుండెల్లో ఏ క్రిమి జరుపడిందో ఏమో మనకి ఈ కరోనా క్రిమి కనిపించిందని మనకు అందరికీ తెలుస్తుంది కరోనా క్రిమి వచ్చిందని కానీ అసలు క్రిమి ఏంటంటే మనిషి గుండెల్లోనే ఉంది అసలైన క్రిమి మనిషి గుండెల్లో ఏ క్రిమి జరపడిందో ఏమో దేశం గుండెకు కుండుపడింది వలస కూలీలన్నీ అంత కష్టపడినా కూడా ప్రభుత్వం ఏం చేయలేకపోయింది కాబట్టి అసలైన క్రిమి మనిషి గుండెల్లోనే ఉంది ఆ దేశం గుండెకు కుండుపడింది సాక్ష్యంగా దేశం కాలికి కుండుపడింది దాని దేశం కాలికంటే దేశాన్ని ఇక్కడ వలస కూలీలకు ప్రతీకగా ఆయన వాడారు కాబట్టి వలస కూలీలకి కాళ్ళకు కుండుపడినా వాళ్ళు నడుస్తూనే ఉన్నారు వాళ్ళ గమ్యాలు చేరలేదు గమ్యం చేరడానికి ప్రభుత్వం ఎవరు ఏం చేయట్లేదని చెప్పేసి అన్నింటినీ గురించి ఈ కవిత రాశారు ఇలా వైవిధ్యమైన కవితలతో ఈ ఆకురాలను చప్పుడు చదువుతుంటే మనకి ఆలోచనలు కలుగుతాయమ్మా దేశం ఇంత భీభత్సంగా ఉందో మనం ఏం చేయలేమో అనేటువంటి భావాలు కలుగుతాయి కొన్ని కొన్ని మంచి ప్రతీకలను కూడా వాడారమ్మా కొత్తగా ఏమనుకుంటామంటే మొదటి పుస్తకం రాసినప్పుడు చాలా మంది భావ కవిత్వం సంబంధించి ఆకాశాన్ని గురించి వెన్నెల గురించి అలా రాస్తారని కానీ ఈయన ఈ సమకాలీన సమస్యలను తీసుకొని చాలా గాఢంగా బాధపడి ఆ వేదంతో రాసినవే ఈ కవితలు అన్నీ పుసుకోసం పదాలు అంటామే అలాంటి పదాలు ఎక్కడ లేవు సొంత గొంతు ఉంది ప్రతి వస్తువును కూడా కొత్త కొత్తగా పెట్టారు అన్నీ కూడా చిన్న చిన్న కవితలు ఒక పేజీ రెండు పేజీలు చాలా చిన్న చిన్న కవితలు వస్తువులను తీసుకొని చాలా గాఢంగా చెప్పారు అంత ప్రతిదానం ప్రతి కవితలో కూడా వ్యంగ్యం వ్యంగ్యం ఉంటుందన్నమాట అది ఈయన కవిత లక్షణం గురుజారు అంటాడు ఆకులందున అణిగి మణిగి కవిత కోయిల పలకవలను ప్రతిదీ కూడా మనం వాచ్యంగా చెప్పకూడదు క్లుప్తత గుప్తత ఉండాలి అలాంటి లక్షణాలు ఈ కవిత సంపుటి నిండా ఉన్నాయి కానీ ఒక మాట చెప్తాను చివరిలో ఒక కవిత అది దానిలో కొంచెం వాచ్యంగా చెప్పారు ఆ మాట కుక్కల గురించి రాస్తారు ఆ కవితలో ఆ కుక్క అనే మాట వాటిపైన మనకి ఆ భావం వచ్చేస్తుంది అలాగా ఇంకా మిగిలినవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అది అంతకంటే ఇంకేం లేదు చప్పట్లు బాగా చిల్లరేనా అవి పలకరింపులు కూడా అని చెప్పేసి పావురాలను హద్దుకు నిలదీత ప్రశ్నలు కూడా తాను నదినంటూ ప్రవహించే చప్పుళ్ళు కూడా ఈదమంటాయి ఈదగలంటాయి పాత కళను తిరిగి ఆవిష్కరించుకుంటే చప్పట్లు కోరేది చప్పట్లు కూడా గుండెలో పావురాలను పెంచిన వాళ్లను చిల్లర రాళ్లతో వెలివేసిన చేతుల వెంటూ పోనీ మనిషిని పూలతో కొలుద్దాం మనిషిని అంట పూలతో కొలవాలని అంటున్నారు ఈ స్త్రీల గురించి చెప్తూ ఇక్కడ ఒక అద్భుతమైన మాటని అంటారు పాలకడలిని నవికిలో కాకుండా గుండెలో నింపుకున్న జాతి అది పాలకడలిని మామూలుగా తల్లిలు పిల్లలకి పాలిస్తారు ఆ పాలకడలిని నవికిలో కాకుండా గుండెలో నింపుకున్న జాతి అని ఆ స్త్రీ జాతి పట్ల ఉన్న తన అభిమానాన్ని గౌరవాన్ని చెప్తారు ఇంకా ఏంటంటే తన ఏమంటున్నారంటే పూల తోటల్ని పూల గుండెలో రెక్కలు నింపిన పావురాలని రెక్కలు చాటిన పారే కన్నీటి నదులను కుంచెలు గీయని ఆకాశం అత్తుకునేది కూడా అని చెప్పేసి ఇలా పూల తోటల్ని వాటిని గౌరవించాలి అని రెప్పల చాటిన పారే కన్నీటి నదులను ఈ ఆకాశం అనేది ఎప్పుడు హత్తుకుంటుందో అని చెప్పేసి అంటారు
अच्छी आये दाशर नाने चली आये नाने मोदी तरवा तंत्र प्रभाव नीचे तपनी आये नाने वचन कविता मंत्री वचन कविता अभी तरह इलांट मंत्री कवि कोम सुपय गन्नी पुत्रोत्साह पुत्रोत्साह जन पुत्री कनगनी पगड़ पुत्रोत्साह पुमते मंत्री कवि अला मंत्री कवि कोमपल वेंकट सुब्बय गारी वशिष्ठ सोमपल मंच कविता आये वशिष्ठ का विशिष्ट कवि मारे शिला मोदी राष्ट्र शिला अला मंच शिल तैयार कविव चरत्र तन सतका निवाल आशिस्तू नाकी अवकाश वाली धन्यवाद।